సెల్ఫీ మూవీ ఎట్లా ఉందో ప్రేక్షకులకి తెలుసుకుందాం. బాగుందండి, యాక్షన్ డ్రామా అన్నీ ఉన్నాయి. మూవీ చాలా బాగుంది. సెలబ్రిటీ ద్వారా సెల్ఫీ దిగాలనుకుంటారు కదా, దానికి సెల్ఫీ దిగడానికి ఒక ఆర్డీఓ ఆఫీసర్ ట్రై చేస్తాడు. ఈయన సెలబ్రిటీ కదా, అతని రిక్వెస్ట్ ఓకే అనుకుని వెళ్తాడు ఆర్డీఓ ఆఫీస్కి. అది తెలియకుండా థర్డ్ పర్సన్ మీడియాని ఎంటర్ చేస్తాడు. చేయడం వల్ల ఆయన కొద్దిగా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యి ఇతను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఆర్డీఓ. డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే వాళ్ళు పెట్టిన పరీక్షలన్నీ చక్కగా నెగ్గి మంచిగా లైసెన్స్ కనుక తీసుకున్నట్లయితే అసలు రోడ్డు యాక్సిడెంటే జరగదు. రోడ్ సేఫ్టీనెస్కి ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా చూడాలి. ఇది ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట యంగ్ పీపుల్కి, ఎస్పెషల్లీ ఒక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఏమేమో చేసేసి అలా అదొక కిక్ వస్తుంది వాళ్ళకి స్టీరింగ్ దగ్గర కూర్చునేసరికి. కానీ ఆ పక్కన నడిచేటటువంటి వాళ్ళ యొక్క జీవితాల్ని మనం ఆడుకుంటున్నాము అనేటటువంటిది వాళ్ళకి కలగాలి. అది రీచ్ చేయడానికి ఇది చక్కటి మూవీ, చాలా చక్కగా తీశారు. అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్. मैं खिलाड़ी तू अनाड़ी मैं अनाड़ी तू. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.